హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాదేవి శక్తి స్వరూపంగా కొలవబడుతుంది క్రమంగా శక్తి స్వరూపిణి అన్న నామంతో పిలువబడుతుంది కూడా విశ్వంలోని సకల చరాచర జీవకోటికి తల్లిగా ప్రతి ఒక్క ప్రాణిని ఆదరించి కాపాడే కల్పతరువుగా కీర్తించబడుతుంది దుర్గాదేవి అజ్ఞానాన్ని తొలగించి ఆలోచన స్థాయిని పెంచగలిగే శక్తిని కలిగి ఉంటుందని చెప్పబడింది వస్తుపరమైన ప్రేమను కలిగి ఉన్న ప్రపంచాన్ని అజ్ఞానాంధకారాల నుండి బయట వేసి మానసిక చైతన్యాన్ని పెంపొందించడంలో దుర్గాదేవి కీలక పాత్ర పోషిస్తుందని నమ్మమడింది మనసు పొరల్లో చీకటిని తొలగించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గం సుగమం చేస్తుందని చెప్పబడింది క్రమంగా జ్ఞాన సరస్వతి రూపంలో కూడా దుర్గాదేవిని పూజించడం జరుగుతుంది అదేవిధంగా భయం అసూయ ద్వేషం మరియు ఇతర దుష్టశక్తుల ప్రతికూల ప్రభావాల నుండి తన భక్తులను రక్షిస్తున్న దుర్గాదేవి మహాకాళిగా కూడా పిలువబడుతుంది దుర్గాదేవి ప్రశాంతతకు మారుపేరు తన భక్తులను ప్రేమగా చూసుకుంటూ వారి జీవితంలో ఒడిదుడుకులకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఆశీస్సులను అందిస్తుంది ఆమెను ఆరాధించే అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడుతున్న నవరాత్రి సమయంలో భక్తులు దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా ఆమెపై ఉన్న భక్తి ప్రపర్తలను చాటుతుంటారు పూలు చీర కొబ్బరికాయ మరియు ఇతర వస్తువులను సమర్పించడం ద్వారా ఆమెను పూజించడం జరుగుతుంది దేవతను స్మరిస్తూ ఆమె ఆశీర్వాదాన్ని పొందే క్రమంలో మంత్రాలు జపించడం తప్పనిసరిగా చెప్పబడింది విజయవాడకు చెందిన సురేష్ వర్మ ఇంద్రకీలాద్రి అమ్మవారి గురించి ఇలా చెప్పారు నేను అమ్మవారి గురించి ఎన్నో మహిమలు చూస్తాను ఇటీవల సంభవించిన మహిమను నేను ఎన్నటికీ మర్చిపోలేను అది నా బాబుకి పునర్జన్మ లాంటిది ఆ రోజున ఆ తల్లి దయ లేకపోతే ఈ రోజు మా పాపతో నేను ఇలా మాట్లాడగలిగేవాడిని కానేమో ఒకరోజు సాయంత్రం పని మీద వెళ్ళి ఇంటికి నా కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను సరిగ్గా పుష్ప హోటల్ సెంటర్కి వచ్చేసరికి నాకు ఏమైందో తెలియదు కానీ రోడ్డుకి పక్కగా కారు పార్క్ చేశారు ఇంతలో ఒక లారీ ఆగి ఉన్న కార్ని గుద్దింది దీంతో కారులో ఉన్న వాళ్ళందరూ స్పృహ కోల్పోయారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కళ్ళు తెరిచి చూస్తే ఆసుపత్రిలో ఉన్నాం డాక్టర్ నాతో అసలు ఏం జరిగిందో గుర్తుందా కారు ఎందుకు అక్కడ పార్క్ చేశారో చెప్పగలరని అడిగారు నాకేమీ గుర్తులేదు ఆ మాటే చెప్పాను ఆ తర్వాత వెంటనే నా పాప భార్య ఎలా ఉన్నారని డాక్టర్ని అడిగాడు అప్పుడు మీ పాప ప్రాణాలు కోల్పోవాల్సింది కానీ సరైన సమయంలో హాస్పిటల్లో చేర్చడం వలన పాపతో పాటు మీ ఇద్దరు కూడా ప్రాణాలు కాపాడగలిగామని చెప్పాడు డాక్టర్ సమయానికి ఆమె ఎవరో సమయానికి హాస్పిటల్కి తీసుకురాకపోతే మీకు ఏం జరిగేదో చెప్పలేమన్నారు ఒకసారిగా ఆ జగజ్జనని అమ్మలగన్న అమ్మని మనసులో స్మరించుకున్నాను ఆ తల్లిదయ్య నా ఎందు లేకపోతే ఆ రోజు ఏం జరిగింది ఉండేదో ఈ అనుభవం నా జీవితంలో మర్చిపోలేంది అన్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి